ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇవాళ దశాబ్ది ఉత్సవాల పేరిట తెలంగాణ ప్రభుత్వం ఈ సంబరాలను ఎంతో వైభవంగా నిర్వహిస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఒకరోజు అంటే సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ లేక ఇక్కడ పేద రోగులు అందుకు సంబంధించిన ట్రీట్మెంట్ అవసరం ఉన్న రోగులు హైదరాబాద్ అంటే సుదూర నగరాలకు వెళ్ళి రోజుల తరబడి సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కోసం వెయిట్ చేసి ఎంతో వ్యయప్రయాసాలకు వచ్చేవారు. ఈ 10 ఏళ్లలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పూర్తి స్థాయిలో వైద్యాల పరంగా పూర్తి స్థాయిలో డెవలప్ అయింది. సూపర్ స్పెషాలిటీకి సంబంధించిన దాదాపు 20 ముఖ్యమైన విభాగాలకు సంబంధించిన డాక్టర్స్ మహబూబ్ నగర్లో పనిచేస్తున్నారు. ఇదందరికీ అంటే జిల్లా ప్రజలకు ఒక శుభకరమైన విషయమని చెప్పాలి. ఎందుకంటే అంత దూరం వెళ్ళి వైద్యం పొందాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఉంటూ వారికి అవసరమైన చికిత్సలు పొందే అవకాశం తెలంగాణ ప్రభుత్వం కల్పించిందనే చెప్పాలి. అందుకు తగ్గ వసతులు సౌకర్యాలు మరీ ముఖ్యంగా ఎలాంటి వేధింపులు లేకుండా డాక్టర్స్ ఫ్రీడమ్గా పనిచేసుకునే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. అటు పోలీసు అయితే యంత్రాంగం కూడా గౌరవ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించారు. దీంతోపాటు తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ల ఈ సందర్భంగా తెలంగాణలో మౌలిక అంటే వైద్య పరంగా మౌలిక వసతులు ఏ విధంగా డెవలప్ అయ్యాయి, ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే విషయాలు అడిగి తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రముఖ వైద్యులు పల్మనరీ డాక్టర్ నితిన్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. నితిన్ కుమార్ రెడ్డి గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే మామూలుగా సూపర్ స్పెషాలిటీకి సంబంధించి మీ విభాగంలో పల్మనరీ విభాగం అంటే ఎక్కడో హైదరాబాద్ అంటే సుదూర ప్రాంతాలకే పరిమితం అవుతారు సార్, ఇంత ఉన్నత విద్య అభ్యసించిన మీరు ఈ స్థానికంగానే వైద్య సేవలు అందించడానికి ప్రధానమైన కారణం ఏంటి సార్? సో ముఖ్యంగా నేను యాక్చువల్లీ ఎండీ తర్వాత డిఎం పల్మనాలజీ అండ్ క్రిటికల్ కేర్ చేశానండి. నా పేరు డాక్టర్ నితిన్ అండి. నా మహబూబ్ నగర్ ప్రాపర్. మా నాన్నగారు రాజమూరి వెంకటరామరెడ్డి అని అడ్వకేట్ గారు. మా మిస్సెస్ కూడా గైనకాలజిస్ట్ అండి, శ్రీనిధి రెడ్డి అని. వాళ్ళ ఫాదర్ కూడా విజయభాస్కర్ రెడ్డి గారని, ఈ లోకల్ అడ్వకేటే. సో డిఎం పల్మనాలజీ అండ్ క్రిటికల్ కేర్ చేసి జిల్లాలకు వచ్చిన ఉమ్మడి రాష్ట్రంలో ఫస్ట్ నేనే అండి. జిల్లాలలో ఎవరూ ప్రాక్టీస్ స్టార్ట్ చేయలేదు. సో నాకు ఎండీలో కూడా 2 స్టేట్స్లో ఎగ్జామ్ పెడితే ఫస్ట్ వచ్చింది. 2 రాష్ట్రాల గవర్నర్లు కూడా నాకు గోల్డ్ మెడల్ ఇచ్చినారు. సో ఎండీ తర్వాత డిఎం అయిపోయాక నాకు కూడా ముందు మొదట్లో హైదరాబాద్లోనే ప్రాక్టీస్ పెడదాము, మంచి శాలరీ ఉంటుంది అనే ఉద్దేశమే ఉండే. కానీ మెయిన్ మా ఫాదర్ అండ్ మా మామయ్య గారు ఉండి అక్కడికి వెళ్ళి మనం చేసినా ఎంత గుర్తింపు ఉన్నా కూడా మన సొంత ఊర్లోనే చేయాలని వాళ్ళకుండే. సో వాళ్ళ ఇన్సిస్ట్ చేస్తేనే వచ్చాను. ఫస్ట్లో కొంచెము భయంగా అన్నీ ఉండేవి, ఎందుకంటే మేము చేసే ప్రొసీజర్స్ అన్నీ కూడా చాలా రిస్కీ ప్రొసీజర్స్. దీనికి మా టెక్నికల్ టీమ్ సపోర్ట్ ఉండాలి, ప్లస్ ఫెసిలిటీస్ ఉండాలి, అండ్ పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి. చేసేటప్పుడు సీరియస్ అవుతుంటుంది. సో ఫస్ట్ 2-3 మంత్స్లోనే నాకు చాలా తేడా తెలిసిందండి. అంటే ఇక్కడ ముందులాగా లేదు. ఇప్పుడు మహబూబ్ నగర్ ఒక 10 ఏళ్ళ ముందు, నేను ఎంబీబీఎస్ జాయిన్ అయ్యే ముందుకు ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఎస్పెషల్లీ మెడికల్ ఫెసిలిటీస్లో సిటీ స్కాన్ కావాలంటే ఈరోజు 4-5 సిటీ స్కాన్ మెషిన్లు ఉన్నాయి. మైపుడు కార్డియాలజిస్ట్ టీం అవసరము. లంగ్స్ ఆయాసం ఉన్నప్పుడు కార్డియాలజిస్ట్ను కన్సల్ట్ చేయాల్సి వస్తుంది రూల్ అవుట్ చేసుకోవడానికి. మైబునర్లో 24/7 పనిచేసే కార్డియాలజిస్టులు 5 మంది ఉన్నారు. సో దీనివల్ల వీళ్ళ మేమందరం కూడా ఎందుకు పనిచేయగలుగుతున్నామంటే ఎటువంటి వేధింపులు లేవండి ఇక్కడ. ఎవరు పలానా వాళ్ళని చెప్పేసి పొలిటికల్గా ప్రెషర్ పెట్టడం కానీ, లేకుంటే చందాలనే రూపంలో కానీ, లేకుంటే ఇంకే రూపంలో యూనియన్లనే రూపంలో కానీ మాకు ఏ విధమైన హారాస్మెంట్ లేదు. ఇది ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మమ్మల్ని పిలిచి ప్రతిసారి చెప్పారు, డాక్టర్ సాబ్ మీరు ఎంత అయితే అంత జెన్యున్గా చేయండి, పేషెంట్ బతుకుతాడా లేదా అనేది మా ట్రీట్మెంట్తో పాటు మెనీ ఫ్యాక్టర్స్ విల్ ప్లే. అది ఆయనకు తెలుసు. ఆయన ఫ్యామిలీలో కూడా డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ బ్రదర్ కానీ, శ్రీకాంత్ అన్న కానీ, వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్గా ఉంటారు. వాళ్ళ మనుషులు వచ్చినా కూడా ఫస్ట్ చెప్పే మాట ఇదే, డాక్టర్ సాబ్ మా మనుషులు వచ్చినారు, లేకుంటే మా పార్టీ కార్యకర్తలు కానీ ఆరు లీడర్లు కానీ వచ్చినందుకు మీరు ఏమి వెనకడిగా వేయొద్దు, ఇక్కడనే పెట్టి ట్రీట్ చేయండి, మన దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ విషయంలో కూడా భయపడొద్దు అని. ఈ సపోర్ట్ చేస్తున్నందుకే మేము కూడా ప్రోగ్రెస్ అవుతున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే మౌత్ టాక్ వల్ల కూడా మాకు పేషెంట్స్ పెరగడము. హైదరాబాద్ వెళ్ళే పరిస్థితి లేదండి. ఇప్పుడు లంగ్ క్యాన్సర్ వచ్చినా కూడా మహబూబ్ నగర్లో ఏదో ఒక స్కాన్కు తప్ప మిగతా ట్రీట్మెంట్ అంతా మహబూబ్ నగర్లోనే చేస్తున్నాం. ఒక చాలా కేసెస్ చిన్నపిల్లలు ఏదైనా మింగినా కూడా ముందు హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు, ఊపిరితిత్తులలో గడ్డ ఉన్నా తీపించుకోవడానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ మంత్లీ నేను 20-25 బ్రాంకోస్కోపీస్ చేస్తాను, థొరకోస్కోపీస్ అని, గురకకు సంబంధించిన టెస్ట్లు అని. ఇవన్నీ ముందు లేకుండే అండి డెఫినెట్గా. అండ్ ఇంకొక పాయింట్ ఏం చెప్పాలంటే సార్, హైదరాబాద్లో కాకుండా జిల్లాలలో ఈ ఫెసిలిటీస్ అన్నీ నెంబర్ 1 మహబూబ్ నగరే ఉంది. వేరే ఎక్కడ కూడా ఇన్ని ఫెసిలిటీస్ లేవు. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద సపోర్ట్ మాకు ఏ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కానీ ముఖ్యంగా మంత్రి గారి అవైలబిలిటీ.
మధ్యరాత్రి ఆయన పిఏకి ఫోన్ చేసినా కూడా సార్ నెక్స్ట్ డే ప్రాబ్లం ఉన్నారని ఫస్ట్ అటెండ్ అవుతారు. సో వీటి వల్ల మాకు ఒక ఒక వ్యక్తి సపోర్ట్ ఉంది అనే ధైర్యంతో ముందుకెళ్తున్నాము. అపార్ట్ ఫ్రమ్ మెడికల్ ఈ లాస్ట్ టూ ఇయర్స్లో మాకు ఏదైనా ఫెసిలిటీ కావాలన్నా కూడా హెల్త్ కేర్ పరంగా కానీ లేకుంటే ఎడ్యుకేషన్. నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే పిల్లలు ఎట్లా అనేది. పిల్లలు ఉంటారు డాక్టర్లకు. ముందు నేను స్కూలింగ్ అంతా హైదరాబాద్లో చదివినాను కానీ ఇప్పుడు పెరుగుతున్న ఈ ఫెసిలిటీస్ వల్ల నా కొడుకు, నేను మా నాయన ఇక్కడనే కొట్టిండు, నేను ఇన్నే కొట్టినా, నా కొడుకు ఇన్నే కొట్టిండు, మా తాత కూడా ఇన్నే కొట్టిండు. సో మేము ఏడు ఓము మైమినర్లోనే ఉంటాం. ఇప్పుడు నా కొడుకు నేను హైదరాబాద్లో స్కూల్ వేసే పని లేదు. ఖచ్చితంగా మంచి స్కూళ్ళు కూడా వస్తున్నాయి. మంత్రి గారు మొన్న ముఖ్యంగా ప్రామిస్ చేసినారు మీరు వార వీకెండ్స్ హైదరాబాద్ పోయి రిలాక్స్ అయ్యే పని ఏం లేదు, ఇక్కడ మంచి స్కూళ్ళు కూడా పెడుతున్నానని. సో మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము తెలంగాణ వచ్చినప్పటి నుండి. ఖచ్చితంగా మంత్రి గారికి మేము సపోర్ట్ చేస్తాము, సార్ కూడా మ్యూచువల్గా మాకు సపోర్ట్ చేస్తున్నాడు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. యాజ్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ వాళ్ళందరి తరఫున నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరం చాలా హ్యాపీగా ఉన్నాము. పేషెంట్ కేర్ కానీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏ విషయంలో అయినా కూడా మాకు ఎటువంటి భయము దాంతో లేకుండా పనిచేసుకోగలుగుతున్నాం. సార్, మామూలుగా మీరు వైద్య విద్య అభ్యసించే సమయంలోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది అనుకుంటా, అంటే ఒక ఆ రోజుల్లో మీరు ఉద్యమంలో ఎట్లా పార్టిసిపేట్ చేసిన మీ అనుభవాలు ఏమున్నాయి సార్? సో నా తెలంగాణ వచ్చే కన్నా ముందు నేను MBBS కర్నూలులో చేసినానండి. అప్పుడు తెలంగాణ అనౌన్స్ అయినప్పుడు కూడా కర్నూలులో. సో అప్పుడు మేము తెలంగాణ నుండి 100 మందిలో దరిదాపు 35 మంది తెలంగాణ వాళ్ళమే ఉన్నాము. సో ఫస్ట్లో ఎప్పుడైతే ఉద్యమం స్టార్ట్ అయిందో అప్పుడు మేము చిన్నపిల్లలమే. అప్పట్లో నాకు 33 ఇయర్స్, అప్పుడప్పుడే మాకు తెలంగాణ ఉద్యమం ఇంపార్టెన్స్ తెలుస్తుండే. అప్పుడు జై తెలంగాణ అన్న కూడా మొదట్లో భయపడేవాళ్ళం నిజం చెప్పాలంటే. అంటే అరే మన ఊరు కాదు, ఏంది ఎవరు ఏమని వచ్చాను. కానీ తర్వాత ఎప్పుడైతే జనాలలో అది రీచ్ అయ్యి ఇంటి వరకు అట్లా కాదు అని కాలేజీలో కూడా డిబేట్ పెట్టి అండ్ మేము మా పార్టిసిపేషన్ కన్నా కూడా మేము అంటే టీమ్గానే పార్టిసిపేట్ చేస్తాం. ఎవరం కూడా మాకు మెడికల్ కాలేజెస్లో వీఆర్ నాట్ సపోజ్ టు హ్యావ్ యూనియన్స్. మాకు యూనియన్స్ ఉండే హక్కు లేదండి. గవర్నమెంట్ బ్యాన్ చేసింది టీడీపీ గవర్నమెంట్లో. సో మాకంటూ జస్ట్ క్లాస్లో ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు. సో మేము మా ఫ్రెండ్స్ పరంగా వాళ్ళకి చెప్పడం తెలంగాణ ఎందుకు రావాలని. ఇప్పుడు అదే ఫ్రెండ్స్ మాకు ఇప్పుడు ఫోన్ చేసి నితిన్ తెలంగాణ వచ్చినాక ఎట్లా ఉందంటే వాళ్ళకు మేము చెప్పిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ సంతోషంగా ఉన్నామండి. సో మా ఆంధ్ర ఫ్రెండ్స్ సీమాంధ్ర ఫ్రెండ్స్ ఫోన్ చేయి అప్పట్లో ఏమొస్తుంది మీ తెలంగాణ వస్తే, అందరు లీడర్లు ఒకటే అంతే ఉంటుంది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చినాక వాళ్ళు నాకు ఫోన్ చేసిందాడు నా నేను సంతోషంగా మాట్లాడుతుంటే వాళ్ళు ఖచ్చితంగా మనం చూసి జెలస్ ఫీల్ అయ్యే రోజులు ఉన్నాయి. ఇంకా మనం ఖచ్చితంగా ముందుకు పోతాము. వాళ్ళు మన అన్నదమ్ముల్లాగానే కంపారిజన్ ఏం లేదు. కానీ మనం తెలంగాణ వస్తే మహబూబ్నగర్ ఎంత ముందుకు పోతుంది అనుకున్నాము యాజ్ ఎ డాక్టర్ ఆర్ స్టూడెంట్. దానికన్నా రెట్టింపు ఖచ్చితంగా డెవలప్ అయ్యింది అండి. సార్, మీరు అంటే డాక్టర్గా ఉన్నప్పుడే అంటే రాయలసీమ గడ్డమైనా జై తెలంగాణ నినాదాలు చేసినారు మీ అంటే మన సహచరులు తెలంగాణ ప్రాంతానికి చెందిన మీ సహ విద్యార్థులు అందరు కలిసి ఉద్యమం చేసినారు. అక్కడ మీకు ఎదురైన ఇబ్బందులు ఆ రోజుల్లో మీరు ఫేస్ చేసే ఇబ్బందులు? అదే ఇబ్బందులు అంటే సార్ ఇప్పుడు అది సో అప్పట్లో మాకు ప్రొఫెసర్స్ మెయిన్ కర్నూలు నుండి ఉండేవాళ్ళు సార్. కానీ అక్కడ ఏంటంటే సార్ మెడికల్ కాలేజ్లో జనరల్లీ ఎక్కువగా అలా చూడరు. సో దానివల్ల ప్రొఫెసర్స్ నుండి కన్నా కూడా మా ఫ్రెండ్స్కు తెలంగాణ ఇంపార్టెన్స్ గురించి చెప్పడమే ఎక్కువ ఉండేది. దేవుని దయ వల్ల ఇప్పుడు కూడా ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగలేదు. అవును, నేను నంద్యాలలో చదువున్నాను. అయితే మా మ్యాన్ అంటే అక్కడ మళ్ళీ మెడికల్ ఫీల్డ్ అనో ఎందుకో తెలియదు కానీ మా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మీరు ఏ రకంగా సాలిడిటరీ అంటే అప్పుడు తెలంగాణ అనౌన్స్ చేసినప్పుడు ఎటువంటి క్లాషెస్ లేకుండా ఎవరు ఏం చేయాలన్నా పీస్ఫుల్గా చేయాలనే పర్మిషన్ ఇచ్చారు. లక్కీలీ ఎప్పుడు కూడా వయలెన్స్ రిసార్ట్ కాలేదు. అండ్ దో బికాస్ వీఆర్ డాక్టర్స్ అక్కడ ఎప్పుడు కూడా మనం మీద పగ కట్టినట్టు అట్లా ఏం చేయలేదండి. సో దానికి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అంతే అండి. సో చివరి ప్రశ్న సార్, తెలంగాణలో వైద్యపరంగా ఇంకా అభివృద్ధి ఏం జరగాలని ఒక సీనియర్ డాక్టర్గా మీరు అబ్జర్వేషన్స్? సార్ ఇప్పుడు తెలంగాణలో మామూలుగా మనకు మెయిన్ అవసరం ఉన్నది ఏంటి అంటే హెల్త్ కేర్లో అఫోర్డబిలిటీ ఒకటి ఇష్యూ ఉండే సార్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సూపర్ స్పెషాలిటిస్ట్గా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా కూడా నేను అందరికీ కొన్ని విషయాలలో అందుబాటులో ఉండలేకపోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నా ఫీజు హైదరాబాద్లో 1200 అయినా ఇక్కడ నేను 400 రూపాయలు. కానీ 400 రూపాయలు కూడా కట్టలేని నిరుపేదలు కూడా ఉన్నారు. సో దీనికి ఆల్రెడీ మంత్రి గారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిస్తున్నారు. సో ఇలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ జిల్లాకు ఒకటి ఏర్పాటైతే మన వాళ్ళు డబ్బులు లేని పరిస్థితి ఉన్న వాళ్ళు ప్లస్ హైదరాబాద్ వెళ్ళలేని వాళ్ళు
ఇక్కడనే వైద్యం చేసేటట్టు ఖచ్చితంగా నేను కూడా గవర్నమెంట్ లో సూపర్ స్పెషలిస్ట్ గాన జాబ్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా నేను జాబ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను నాలాగే చాలా మంది సూపర్ స్పెషాలిటీ వాళ్ళు లిమిటెడ్ గా ఉన్నా కూడా దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ సో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గవర్నమెంట్ వాళ్ళు ఓపెన్ చేసి ఫెసిలిటీస్ ఇస్తే మేము ఇంకా ఎక్కువ మందికి సర్వ్ చేస్తామండి సో అదొక్కటే అంటే ఆల్రెడీ చేస్తున్నారు నా సజెషన్ కొత్తదేం కాదు ఇంకా తొందరగా చేస్తే అందరం బెనిఫిట్ అవుతాం మాకు పేరు వస్తుంది సార్ డబ్బు కన్నా కూడా ముఖ్యంగా పేరు సంతోషం మన సొంతూరు ఎప్పుడు అయినా డాక్టర్ సాప్ ఉంటాడు అనిపించుకోవాలని మాకు ఉంటుంది డాక్టర్ సాప్ వల్ల కాదంటేనే హైదరాబాద్ పోవాలనే పేరు తెచ్చుకుందామని వచ్చినాం సార్ ఇక్కడికి సూపర్ స్పెషలిస్టులు అందరూ మైబున్నర్లు ఉన్న వాళ్ళు మనం అన్ని కేసులు ప్రపంచంలో ఉన్నవన్నీ చేయలేం సార్ కానీ అరే ప్రాబ్లం వచ్చింది హైదరాబాద్ పోవాలంటే నితిన్ రెడ్డి సార్ దగ్గర పోదాం సార్ దగ్గర కాదు అంటే హైదరాబాద్ పోదాం అనే పేరు తెచ్చుకోవాలనేది ఉంది సో దానికి గవర్నమెంట్లో ఫెసిలిటీస్ ఓపెన్ చేస్తే డెఫినెట్గా ఖచ్చితంగా రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేస్తాం ఇది మా ప్రామిస్ అండి శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మాకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉన్నారు మీరు మళ్ళీ మీతో ఇంకా పని చేయించుకోవాలని ఉంది సార్ మాకు ఎందుకంటే వేరే వాళ్ళు ఎంత చేస్తారో మాకు తెలియదు సో ఇది మ్యూచువల్ బెనిఫిట్ సార్ వెంపడి మేమున్నాము మా వెంపడి సార్ ఇంకా ఉన్నాడని మేము నమ్ముతున్నాం సార్ ఇది డాక్టర్ నితిన్ రెడ్డి గారి ఒపీనియన్ తాను వైద్య విద్యార్థిగా ఉన్నప్పుడే రాయలసీమ గడ్డపై అంటే అక్కడ వైద్య విద్య అభ్యసించిన సమయంలోనే రాయలసీమ గడ్డపై జై తెలంగాణ నినాదాలు చేసి జై తెలంగాణ అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగితే ఎలాంటి ప్రయోజనాలు ఈ ప్రాంత బిడ్డలకు వస్తాయన్న విషయాన్ని అక్కడి ప్రొఫెసర్లకు తోటి సహచర విద్యార్థులకు చెప్పి కన్విన్స్ చేశామని తాము ఎక్కడి వరకు ఇబ్బంది పడలేదని అదేవిధంగా తెలంగాణలో ఇంకా మౌలిక వసతులు వైద్యపరంగా ఇంకా పెరగాలని పేదరికం కథ నిరాక్షరత ఉండడం వల్ల ఎక్కడ కూడా కొంత వైద్యపరంగా ఇంకా ప్రజల్లో అవేర్నెస్ రాలేకపోతుందన్న బాధ తనను నిత్యం వెంటాడుతున్నదని ఏమాత్రం అవకాశం వచ్చినా మహబూబ్నగర్లో అతి త్వరలో ప్రారంభం కాబోతున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పల్మనాలజీ విభాగంలో పనిచేసి నిరుపేద రోగులకు ఖచ్చితంగా తన వంతుగా ఈ గడ్డపై పుట్టిన తాను ఈ గడ్డపై నివసిస్తున్న ప్రజలకు సేవ చేసి గడ్డం రుణం తీర్చుకోవడానికి గడ్డంటే ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తానని డాక్టర్ నితిన్ రెడ్డి గారు చెప్తున్నారు థ్యాంక్ యూ